ముక్కుపాచలారిని 12 సంవత్సరాల బాలుడు ఇలియాస్ ఈతకు వెళ్లి మృతి చెందిన సంఘటన ధర్మవరం మండలం తుంపత్తిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో ఎంతో పవిత్రంగా చేసుకునే రంజాన్ పండుగలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇలియాస్ బాలుడు మోటుమర్ల వద్ద ఉన్న మదరసాలో చదువుతున్నాడు. మృతుడి తండ్రి 3 సంవత్సరాల క్రితం మరణించాడు. మృతుడు తాత వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. మదర్సాలో విద్యను అభ్యసిస్తున్నాడు. పెనుగొండ నుంచి బంధువులు రావడంతో బంధువుల పిల్లలతో కలిసి ధర్మవరం మండల పరిధిలోని తుంపత్తి సమీపంలో ఉన్న చిత్రావతి నదిలో ఈతకు వెళ్లారు. అయితే ఈత రాకున్నా లోతైన నీటిలోకి దూకడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తోటి పిల్లలు గమనించి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు తెలియజేయడంతో వారు వెంటనే నీళ్లలోకి దిగి విద్యార్థుడిని పైకి తీసుకురావడం జరిగింది. ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో రూరల్ పోలీసులు విద్యార్థి మృతిపై విచారణ చేపట్టారు.